హలో అన్వర్ గారు ఇంటింటికి అట్రాక్షన్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రిలీజ్ అయ్యేటువంటి వీడియో ఏదైతే ఉందో దానికి హ్యూజ్ ఫీడ్బ్యాక్ వస్తూ ఉందండి అంటే చాలా మంది పొద్దున్నే ఆర్థిక ఆరోగ్యాన్ని ఆర్థిక చైతన్యాన్ని అండ్ మనసుకు సంబంధించినటువంటి మోటివేషన్ అందులో తీసుకుని వెళ్తూ ఉన్నారు నిజంగా మీకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల విషయంలో మాత్రం ఈ క్రెడిట్ మీదే సార్ మార్నింగ్ అసలు ఆరు గంటలకి లాంచ్ చేయాలి అని అసలు జస్ట్ ఏంటంటే జాగ్రత్తగా ఉండండి జీవితంలో దశ మారాలి అంటే జస్ట్ దిశ మారాలి ఏం చేసినట్టే అలా ఎనిమిది గంటలకు వెళ్ళి విడని అలా జస్ట్ నా మేనిఫెస్టేషన్ టెక్నిక్ అదే నేను అనుకున్నది లిటరల్గా అది లైవ్ లో ప్రూవ్ అయింది చాలా మంది చూస్తూ ఉన్నారు హ్యాపీ నేను ఎందుకంటే నాకు సుప్రభాతం వినేటప్పుడు ఎంత స్పిరిచువల్గా ఫీల్ అయిపోతూ ఉంటామో ఇంట్లో అది ఉండాలి అని అట్లే మనకు సంబంధించినటువంటి మోటివేషన్ మనల్ని మనం తెలుసుకోవడానికి ఉండేటువంటి నాలెడ్జ్ కానివ్వండి మన ఇన్నర్ మనతో మాట్లాడుకోవడానికి మనకు ఒక చైతన్యం కావాలి పొద్దున్నే ఎవరు వచ్చి మనకు చెప్పరు బట్ మన మనస్సాక్షితో మనం మాట్లాడుకోవడానికి అండ్ ఆర్థిక చైతన్యాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఆర్థిక ఆరోగ్యాన్ని మనం క్రియేట్ చేసుకోవడానికి ఉండేటువంటిది ఒకే ఒక కాన్సెప్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ అది కూడా ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎస్ ఇక్కడ ఇందాక మీరు ఒక మాట అనండి మార్నింగ్ లాగానే మనల్ని మనం చైతన్యవంతం చేసుకోవాలి దీనికి ఒక కవిత గుర్తొస్తుంది ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి నిజము మరిచి నిద్రపోకుమా అని ఒక కవిత ఉందండి అంటే మహాకవి రాశారు సో ఇక్కడ ఏంటంటే ఎవరో మనకు వస్తారు ఏదో చేస్తారు మనం పడిపోతే మా నాన్న లేపుతారు మా అన్నీ లేపుతాడు మా బాబు మధి లేపుతాడు అని అనుకోకండి జీవితంలో కొన్నిసార్లు ఎలా ఉంటుంది ఎందుకంటే స్వామి ఒక మాట అంటారు సముద్రం కెరటం నాకు ఆదర్శనం పడుతున్నందుకు కాదు పడి లేస్తున్నందుకు సి నారాయణ రెడ్డి గారు కూడా అన్నారు అనమాట ఈ మాట సో అందువల్ల ఏంటంటే జీవితంలో పడ్డామా కాదు తిరిగి అనేది ఇంపార్టెంట్ మీ అందరూ కూడా జీవితంలో గుర్తుపెట్టుకోండి పడిపోతే సముద్రం కెరటాన్ని ఆదర్శంగా తీసుకోండి ఎందుకంటే పడుతుంటుంది లేస్ ఉంటుంటుంది సో ఎన్నిసార్లు పడ్డామనేది ముఖ్యం కాదు ఎన్నిసార్లు లేచామనేది ఇంపార్టెంట్ మొహమ్మద్ అలీ చెప్తాడండి మీరు నన్ను ఎప్పుడు కూడా రింగ్లో పడిపోయినంత మాత్రం నన్ను ఓడిపోయిన డిసైడ్ చేయకండి నేను తిరిగి లేవకపోతే నేను ఓడిపోయినట్టు డిసైడ్ చేయను యూ సో మచ్ గారు కమింగ్ సబ్జెక్ట్ ఈ వీడియోలో మీ అందరూ గుర్తుపెట్టుకుని మిలినియర్ అవ్వాలి అంటే అందరూ కూడా చాలా మందికి ఒక డ్రీమ్ ఉంటుంది మిలీనియర్ అవ్వాలి అని చెప్పేసి సో మిలినియర్ అవ్వాలంటే ఫస్ట్ ఏముండాలని రీసెర్చ్లో ఏం తెలియదు అంటే మిలీనియర్ మైండ్ సెట్ ఉండాలి సో ఈరోజు నా టాపిక్ వచ్చేసి మిలినియర్ మైండ్ సెట్ మళ్ళీ చెప్తున్నా మీరు మిలినియర్ అవ్వాలి అంటే మిలినియర్ మైండ్ సెట్ ఉండాలి అందుకే కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎస్ ఐ హ్యావ్ ఏ మిలినియర్ మైండ్ సెట్ మళ్ళీ చెప్తాను కామెంట్ బాక్స్లో ఎస్ ఐ ఎందుకంటే ఎస్ అని టైప్ చేసి ఎఫర్మేషన్ చేస్తే అట ఫాస్ట్గా మేనిఫెస్టేషన్స్ అయిపోతాయి జస్ట్ చూడండి ఎస్ ఐ హ్యావ్ ఏ మిలినర్ మైండ్ సెట్ అని టైప్ చేయండి ఫాస్ట్గా మీరు ఖచ్చితంగా చెప్తున్నాను మిలినర్స్ ఎందుకంటే ఇప్పటి వరకు నేను పదుల్లో కదండి వందల్లో కాదు వేలల్లో మిలినియర్స్ని తయారు చేస్తున్నాను సో మిలినియర్ మైండ్ సెట్ ఈ పిక్చర్ చూస్తేనే చూడండి అసలు ఎంత బాగుందండి మీకు ఎటువంటి ఫీలింగ్ వస్తుంది మనకి సో ఈ పిక్చర్ అలా చూడండి జాగ్రత్తగా మిలినియర్ మైండ్ దాని స్క్రీన్ స్క్రీన్షాట్ తీసుకొని కూడా మీ మొబైల్ దాంట్లో పెట్టుకోండి అయితే మిలినియర్ మైండ్ సెట్కి ఎలా వెళ్ళాలి చాలామంది అడుగుతుంటుంటారు సో ఎలా ఎలా అంటే చూడండి ఇలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మిలినియర్స్ అందరూ చేసే పని ఏంటంటే కంటిన్యూస్ అప్డేట్ అవుతారండి లెర్నింగ్ 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 కొన్నాళ్ళకి ఏమవుతుందంటే లెర్నింగ్లో వెళ్ళిపోద్ది తర్వాత ఎర్నింగ్ మిగులుతుందండి మీ అందరికీ గుర్తుపెట్టుకుంది ద మోర్ యూ లెర్న్ ద మోర్ యూ ఎర్న్ అని వార్ అండ్ మెఫర్డ్ చెప్తుండ అతను సో అయితే ఈ ఈ లెర్నర్స్కున్న క్వాలిటీ ఏంటంటే లైఫ్ లాంగ్ లెర్నర్స్ లైఫ్ లాంగ్ లెర్నర్ దీన్ని త్రిబుల్ ఎల్ కాన్సెప్ట్ అంటారండి త్రిబుల్ ఆర్ లాగా త్రిబుల్ ఎల్ మిలినర్స్ అందరూ కూడా త్రిబుల్ ఎల్ అంటారు సో అందుకే నేను మూడు ఏళ్ళు పెట్టాను చూడండి అక్కడ త్రిబుల్ ఆర్ లాగా త్రిబుల్ ఎల్ కింద కామెంట్ బాక్స్ లో మళ్ళీ టైప్ చేయండి లైఫ్ లాంగ్ లెర్నర్ అని టైప్ చేయండి దెన్ యు ఆర్ లైఫ్ లాంగ్ ఎర్నర్ అవుతారనమాట సో ఇదండి వాళ్ళు కంటిన్యూగా నేర్చుకుంటారు పుస్తకాలు ఎక్కువ చదువుతుంటూ ఉంటారు నేను పుస్తకాలు ఎక్కువ చదువుతాను నేను ఇప్పుడు దాకా బాగా రెండు వందల పుస్తకాలు క్రాస్ చేశాను నేను చాలా మంది అడుగుతారు అన్వర్ నీకు ఎంత నాలెడ్జ్ ఎలా వచ్చిందంటే ఎయిత్ లో మా నాన్నగారు తెచ్చిన వండర్ వరల్డ్ అనే మ్యాగ్జిన్ ద్వారా నాకు పుస్తకాలు జరగడం అలవాటు అయిందండి మా ఫాదర్ ఏంటంటే వండర్ వరల్డ్ అనే మ్యాగ్జిన్ ఎయిత్ లో తీసుకొచ్చారు నేను అందులో డామినిక్ అని అప్పుడులో నేను ఎయిత్ క్లాస్ అయిపోయినప్పుడు డామినిక్ కొబ్బరిని అతను గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేశాను వండర్ వల్డ్ మ్యాగ్జిన్ తెలుసు కదండి సార్ అంటే వండర్స్ అన్ని అందులో వేస్తారు ప్రపంచం జరిగింది నేను లో ఎందుకున్నాను అంటే నేను సార్ నా జీవితంలో హ్యాండ్ స్పెషల్ థ్యాంక్స్ టు వండర్ వరల్డ్ అని చెప్పుకోవచ్చు వండర్ వరల్డ్ నిజంగా చాలా వండర్ వరల్డ్ మ్యాగ్జిన్ లో సార్ మధ్యలో బుక్ ఇస్తారు మధ్యలో బుక్ అవును అలాంటి నా దగ్గర ఒక రెండు వందల పుస్తకాలు ఉన్నాయి రెండు వందలు అండి ఎప్పుడైనా మీరు ఇంటికి వస్తారు చిన్నవి ఇంత ఉంటాయి అవి అండర్ లైన్ చేసుకొని అసలు నారాయణ రావు ఎట్లేరు ఎడిటర్ అతను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి మ్యాగ్జిన్ ఎందుకంటే చాలా మంచి మంచి కాన్షియస్ మైండ్ పవర్ గురించి కూడా రాసినటువంటి ఆర్టికల్స్ వస్తాయి బాగా మామూలుగా ఇప్పటికే ఒకప్పుడు నాకు డబ్బులు ఉండేవి కాదండి నేనేం చేసేవాడిని అంటే ఆ పుస్తకాలు మీరు అనేది సెంటర్ బుక్ తీసుకుని కలెక్ట్ చేసుకుని జాగ్రత్త నోట్స్ రాసుకుని డైలీ రాసుకుని ఉన్నాను అనమాట సో అంటే నేను ఇప్పటి నుంచి కాదండి ఎప్పటి నుంచో ఉన్నాను సో ఈ రోజు మీ అందరం మనందరికి ఉపయోగపడుతున్నాయి సో లైఫ్ లాంగ్ లెర్నర్ కామన్ థింగ్ ఏంటంటే మేదీన్ అది యూనిక్ క్వాలిటీలో అది చాలా థ్యాంక్స్ చెప్పాలి డాడీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే నాకు ఎప్పుడు ఏంటని పుస్తకాలు కొంటాను అని నీ వల్ల అలవాటు అయింది సో డాడీ నీకు చాలా థ్యాంక్స్ షాక్ అయింది సార్ ఫాదర్ కి థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే నేను కూడా బుక్స్ కొని 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 ఈ రోజుకి మా ఫాదర్ బుక్స్ అన్ని ఒక చోట అలర్ట్ చేశారు అంటే పెట్టేసి ఉంచారు మా మిస్సెస్కి ఏదైనా ఇచ్చారు అని అంటే గిఫ్ట్ మా ఫాదర్ నేను తీసుకున్నటువంటి బుక్స్ అన్నీ తీసుకెళ్ళి మా ఓడికి ఇవంటే బాగా ఇష్టం ఏదైనా మాత్రం రైట్ ట్రాక్ లో పెట్టి వాడికి ఎప్పుడు ఏది కావాలని సార్ అందుకే సార్ మీరు స్క్రిప్ట్ రాస్తే మిలియన్స్లో వీస్ వస్తాయి సో ఇక్కడ నేను ఆటో చెప్తున్నానండి నా క్లాసెస్ మీరు ఆన్లైన్ క్లాసెస్ వచ్చిన తర్వాత ఏ పుస్తకాలు చదవాలని చాలా మంది అడుగుతారు నేను కొన్ని పవర్ఫుల్ బుక్స్ చెప్తాను ఆ బుక్స్ మీరు ఏం చేయాలంటే కొన్ని గిఫ్ట్ గా ఇవ్వండి మీ పిల్లలకి మీ ఇంట్లో వాళ్ళకి ఎందుకంటే బుక్స్ గివ్స్ వింగ్స్ ఎందుకంటే నాకు చిన్నప్పుడు నేను చదువు మా టెన్త్ క్లాస్ లో ఒక మా శాఖ మాట చెప్పారండి ఒరే అన్వర్ నువ్వు పుస్తకాన్ని నమ్ముకున్నారు ఎందుకు సార్ అన్నాను నువ్వు చదువుకునే పుస్తకాన్ని నీకు చెప్తుంది తల దించుకొని నన్ను చదువు సమాజంలో తల ఎత్తుకునేలా చేస్తాను పుస్తకం చెప్తుందండి తల దించుకొని నన్ను చదువు సమాజంలో తల ఎత్తుకునేలా చేస్తాను పుస్తకం చెప్తుంది సో ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను అండి అబ్దుల్ కలాం గారు చెప్తారన్నమాట ఒక పుస్తకం ఈజ్ ఈక్వల్ టు చాలా ఫ్రెండ్స్కి సమానమాట సో మీరు ఏ పుస్తకాలు చదవాలని నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నేనే మీకు కొన్ని పుస్తకాలు చెప్తాను పవర్ఫుల్ బుక్స్ పవర్ఫుల్ బుక్స్ పీ మేక్స్ పవర్ఫుల్ పీపుల్ ఇంకోటి అంటే నెట్వర్కింగ్ రిచ్ పీపుల్ అందరూ చేసే పని ఏంటంటే వాళ్ళ యొక్క నెట్వర్క్ కాంటాక్ట్స్ పెంచుకుంటారు గేట్స్ ఒక మాట అంటారండి క్యాష్ యువర్ కాంటాక్ట్స్ కాంటాక్ట్స్ ఎక్కువ పెంచుకోండి ఆ కాంటాక్ట్స్ నుంచి క్యాష్ అనేది వస్తుంది సో ఇక్కడ మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీ నెట్వర్క్ని ఎలా పెంచుకోవాలి నేను ఈరోజు నెట్వర్క్ని ఇరవై ఐదు దేశాలలో ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తున్నాను మళ్ళీ జాగ్రత్తగా ఉండండి ఇరవై ఐదు దేశాల్లో లా ఆఫ్ అట్రాక్షన్ నేను చెప్తున్నాను సో మీరు నా క్లాసెస్కి వచ్చిన తర్వాత మీ యొక్క బిజినెస్ని లోకల్ నుంచి గ్లోబల్గా ఈ ఇరవై ఐదు కంట్రీస్లో ఎలా స్ప్రెడ్ చేసుకోవాలి నేను టెక్నిక్ చెప్తానండి చాలా ఫాస్ట్గా స్పీడ్గా ఇరవై ఐదు కంట్రీస్లో మీ బిజినెస్ని మీ రియల్ ఎస్టేట్లో ఉన్నారా ఇన్సూరెన్స్లో ఉన్నారా నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్నారా ఎనీ బిజినెస్ స్క్రిప్ట్ ఆర్ వాట్ ఎవర్ ఎనీ బిజినెస్లో ఉన్న మీ బిజినెస్ని లోకల్ నుంచి గ్లోబల్కి ఎలాగా పెంచుకోవాలి ఎందుకంటే చాలా బిజినెస్లో ఇలా వస్తుంటే అలా వెళ్ళిపోతుంటారండి నీరు వస్తుంటే కొత్త నీరు వెళ్ళిపోతుంటారు అన్నట్టు ఉంటుంది అనమాట కొత్త ఒక టీం వస్తుంటారు ఇంకో వెళ్ళిపోతుంటారు ఉన్నోళ్ళు వెళ్ళిపోతుంటారు మళ్ళీ కొత్త తెచ్చుకుంటాయి మన వర్క్ అంతా వీళ్ళని పొట్టి వీళ్ళని ట్రైన్ చేయాలా ఇప్పుడు ట్రైన్ చేసిన వెళ్ళిపోతారు వచ్చిన వాళ్ళు మళ్ళీ ట్రైన్ చేసుకోవాలి టైం అంతా వేస్ట్ సో దీన్ని బ్యాలెన్స్ ఎలా చేయాలనేది నేను చెప్తానండి ఎందుకంటే డ్రీమ్ బిల్డింగ్ అవ్వాలంటే టీమ్ బిల్డింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో దాని తర్వాత నెట్వర్కింగ్ అని చాలా ఇంపార్టెంట్ నేను మర్చిపోకుండా ఇరవై ఐదు దేశాల్లో నెట్వర్క్ ఎలా పెంచుకోవాలని చెప్తాను అండ్ అదే విధంగా సీడీ అంటాను చిన్నప్పుడు మనం సినిమాలు చూడాలంటే ఏముంది సార్ ఇప్పుడంటే ఇప్పుడు అన్ని దీంట్లో వచ్చేస్తాం చిన్నప్పుడు మనం మీరు తెలుసు మనం సినిమా చూడాలంటే దీవిడి ప్లేయర్ ప్లేయర్ అదికి కూడా తెచ్చుకునేవాళ్ళు అది తెచ్చుకుని చిన్నప్పుడు సినిమాలు చూసాం సీడి ప్లేయర్లో ఎస్ ఆ సీడీ మిలినియర్స్ అందరూ కూడా సీడీ ఫాలో అవుతారు సీడీ అంటే ఏంటి సి అంటే కన్సిస్టెన్సీ డి అంటే డిసిప్లిన్ జాగ్రత్తగా ఉందండి సో ఎవరైతే కన్సిస్టెన్సీగా చాలామంది మనకి ఎవరికైనా జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం మందులు ఇస్తారు మహా అయితే వన్ డే టూ డే వాడతారు తర్వాత మరి వాడు ఆ ట్యాబ్లెట్లు అలాగే ఉండిపోతాయి అనమాట కన్సిస్టెన్సీగా చాలామంది వాడరు సో మనకి గుర్తుపెట్టుకుని కన్సిస్టెన్సీగా వా ఏదైనా రిజ్ చేస్తుంటేనే ఇప్పుడు జిమ్కి వెళ్ళారండి చాలామంది రెండు మూడు రోజులు జిమ్ చేసి వదిలేస్తుంటారు కొంటారు ఇప్పుడు చాలామంది ఏం చేస్తే అన్నీ కొనేస్తారు ఇంట్లో రెండు మూడు రోజులు చేస్తారు తర్వాత చాలామందికి రిజల్ట్ రాదు ఎందుకంటే కన్సిస్టెన్సీ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సో డిసిప్లిన్ డిసిప్లిన్లో రెండు రకాలు ఉంటాయండి గుర్తుపెట్టుకోండి ఎఫ్డి అండ్ ఎస్డీ నా క్లాసెస్కి వచ్చిన తర్వాత డిసిప్లిన్ మెయిన్గా టూ టైప్స్ మిలినర్స్ అందరూ ఫాలో అయ్యే డిసిప్లిన్ ఎఫ్డీ అండ్ ఎస్డీ ఈ ఎఫ్డీఎస్డీ ఏంటి దాన్ని ఎలా ఫాలో అవు నేను నైన్ డేస్ క్లాసెస్లో పూర్తిగా ప్రాక్టికల్గా సైంటిఫిక్గా నేను నేర్పిస్తాను అనమాట సో ఇంకోటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి ప్రపంచంలో చాలామందికి తలనొప్పి వస్తే రకరకాల బామ్లు రాసుకుంటారు నేనేమంటాను అంటే ఈ ప్రపంచంలో డెటాల్ కిల్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ జంప్స్ అంటారు నేనేమంటాను మనీ కిల్స్ హండ్రెడ్ పర్సెంట్ ప్రాబ్లమ్స్ సో తలనొప్పి వస్తే ఇక్కడ చూడండి ఇలా మీరు ఎప్పుడైనా డబ్బు పెట్టుకుని సరదాగా మీరు అలా పెట్టుకుని మీరు విజులేషన్ చేసుకుని డబ్బుని తల మీద అలా పెట్టుకుని అలా విజులేషన్ ఎక్కువ డబ్బు ఉన్నట్టు కానీ మీరు ఫీల్ అవ్వండి ఆటోమేటిక్ ఎందుకంటే ఈ ప్రపంచంలో డబ్బు ఇచ్చే ధైర్యం ఏది ఇవ్వదండి మళ్ళీ చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ పక్క మీరు నా క్లాసెస్కి రండి డబ్బు ఎంత ఇంపార్టెంట్ నేను ఇంకా ఇంకా ప్రూవ్ చేస్తాను అలా మన దగ్గరికి వచ్చిన వాళ్ళండి లెవెన్త్ బ్యాచ్ నుంచి చూడండి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ అదే విధంగా సో రత్నాకర్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు అబ్జర్వ్ చేసారు సార్ లక్ష యాభై వేలు లక్ష యాభై వేలు వచ్చింది ఇక్కడ మీ ఫీడ్బ్యాక్ కూడా చదవచ్చండి నా క్లాసెస్కి వచ్చింది సార్ అదే చూస్తున్నాను సార్ మీరు మా జీవితాలను ఎంతగా ప్రభావితం చేస్తున్నారో అది మాటల్లో చెప్పలేం పొందుకుంటున్న మాకు మాత్రమే తెలుసు సబ్జెక్ట్ మాత్రమే కాదు మీ జీవితాన్ని కూడా పాఠంగా మా ముందు ఉంచుతున్నారు నిజంగా గొప్ప ధన్యతగా భావిస్తున్నాం సార్ మేము సార్ మా జీవితాల్లో మనీ మాత్రమే కాదు అన్ని కార్ కార్నర్స్ని మీరు ఫీల్ చేస్తున్నారు నేను నమ్ముతున్నాను సార్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని హిస్టరీ క్రియేటర్స్గా మీరు మారుస్తారు మీ పేరు చెప్పుకొని గర్వపడేలా మా లైఫ్ ఉంటుందని నమ్ముతున్నాను సార్ హ్యాట్స్ ఆఫ్ గ్రేట్ ఫీడ్బ్యాక్ సో చూడండి ఈ విధంగా నా క్లాసెస్కి వచ్చిన తర్వాత నా పద్నాలుగు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ నా బుక్ ఇచ్చిన అంతా కూడా మీకు ఫిల్టర్ చేసే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఇస్తానండి సో ఈ విధంగా ట్రీట్మెంట్ ఫర్ డిప్రెషన్ హెడేక్ స్ట్రెస్ అన్ని కూడా ఒకటే డబ్బు 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 అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ సో విధంగా మిలినెస్ అందరూ కూడా ఏం చేస్తారంటే పాజిబిలిటీ కనిపించాలంటే పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో పాజిటివ్ థింకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఎవరికైతే పాజిటివ్ థింకింగ్ ఉంటుందో వాళ్ళే ఎక్కువ సక్సెస్ అవుతారు అండ్ ఇక్కడ చూడండి పాజిటివ్ మైండ్ సెట్ని ఎవరైతే ఎక్కువగా వాళ్ళకి నీళ్ళు పోస్తుండాలి మన లైఫ్లో మనం ఇద్దరు ఉంటారండి ఒకరు హీరో రెండు వెలన్ సినిమాలో హీరో వెళ్ళను అంటే మనం మన మైండ్లో కూడా హీరో ఒకళ్ళు ఉంటారు వెళ్ళకుండా హీరో అంటాడు ఏ నువ్వు ముందుకెళ్ళి అంటాడు విలన్ అంటాడు ఏ ఎలాగెళ్తావు అని ఇంకోటండి హీరో అంటాడు ఏ నువ్వు ఈ కారు కొనంటావు వెళ్ళిన వచ్చి ఎలా కొంటావు అని అంటుంటాడండి సో అంటే ఈ హీరో విలన్ ఎవరికి ఎక్కువ నీరు పోస్తే వాళ్ళు బతుకుతారు ఎస్ ఆ హీరో ఎప్పుడు పాజిటివ్గా ఆలోచిస్తే నెగి వెళ్ళినప్పుడు నెగిటివ్గా సో మీ లైఫ్లో కూడా మీరే గుర్తుపెట్టుకోండి మన లైఫ్ చెడగొట్టేది ఎవరో కాదు మనలో ఉన్న విలనే సో ఆ విలన్ని బయటికి పంపించేస్తే ఆ వేళని మనం చంపేస్తే సినిమా సక్సెస్ అవుతుంది అనమాట ఎస్ ఇంకొకటి ఏంటంటే హ్యాపీ స్కేర్ స్కేర్సిటీ మైండ్ రెండు ఉంటాయండి మిలియనస్ అందరూ కూడా ఎక్కువ హ్యాపీ మైండ్ ఉంటారు మీ జీవితంలో ఏదైనా ఫాస్ట్గా రావాలంటే మీ జీవితంలో అసంతృప్తి అనేది ఉండకూడదండి చాలా మంది జీవితంలో ఎక్కడో ఒక దగ్గర అసంతృప్తి అండి పైకి మేము బాగానే ఉన్నాం అంటారు కానీ లోన వాళ్ళని అనాలిసిస్ చేస్తే చాలా అసంతృప్తి ఉంటుంది సో ఎప్పుడూ కూడా చాలామంది హ్యాపీగా ఉండడం లేదు నా క్లాసెస్కి రండి నేను మళ్ళీ చెప్తున్నా ఈసారి బ్యాచ్ పేరే హ్యాపీ బ్యాచ్ సో మీరు మీ ఫ్యామిలీ మెంబెర్స్ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మీరు హ్యాపీగా ఎలా బతకాలి ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎన్ని సంవత్సరాలు అయినా ఎక్కడి నుంచైనా చెప్తున్నా అనకాపల్లిలో ఉన్న అమెరికాలో ఉన్నా ఎలా హ్యాపీగా బతకాలి సో ఎక్కడున్నా కూడా కింగ్ లాగా ఎలా బతకాలని నేను నేర్పిస్తాను భయపడుతూ బతకడం కాదండి చాలామంది లైఫ్లో నా పిల్లలకి ఏమైపోద్దో నేనేమైపోతున్నాను ఇప్పుడు ఇన్కమ్ వస్తుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ వస్తుందో రాదో మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఇంకా ఇయర్ బాగా డబ్బు వచ్చింది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వస్తుందో రాదో ఉంటానో పోతాను అని రకరకాల భయాలు సో భయాలను బయటకు పంపితే జయాలని ఎంటర్ అవుతాయి లోన్కి సో ఇంకొకటి ఏంటంటే ఈ స్కేర్ సిటీ మైండ్ సెట్ ఉండకూడదండి అండ్ ఇంకొకటి అంటే రిచ్ పీపుల్ ఏం చేస్తారంటే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు ఇది కూడా లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా హెల్దీ లైఫ్ స్టైల్ని ఎలా అట్రాక్ట్ చేయొచ్చు నేను చెప్పే జాగ్రత్త హెల్దీ లైఫ్ స్టైల్ అట్రాక్ట్ కొన్ని పవర్ఫుల్ ఎఫర్మేషన్స్ ఇస్తానండి ఈ పవర్ఫుల్ ఎఫర్మేషన్ ఎఫర్మేషన్స్ ద్వారా హెల్దీ లైఫ్ స్టైల్ని మనం అట్రాక్ట్ చేయొచ్చు ఎఫర్మేషన్స్ ద్వారా ఇల్నెస్ నుంచి వెల్నెస్ కూడా రావచ్చు అండ్ ఇంకొకటి అంటే ఫైనల్గా మిలినెస్ అందరూ చేసి చెప్పని గోల్ జీవితం గోల్ లేకపోతే గోల్ గోల్ అయిపోద్ది అండి ఒక దగ్గర చదివాను అనమాట ముళ్ళు లేని గడియారం టైం తెలియదు అండి ముళ్ళు లేని గడియారం ఎంత కాస్ట్లీ అయినా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే జీవితంలో గోల్ లేని లైఫ్ కూడా అంతే గోల్ గోల్ అయిపోద్ది అండి మామూలుగా గోల్స్ ఎలా పెట్టుకోవాలి మందికి లా ఆఫ్ అట్రాక్షన్ పెద్దటోటు ఉంటే అసలు ఉన్నావా యూనివర్స్ ఉన్నావా అంటారు ఎందుకంటే పెద్ద పెద్ద గోల్స్ పెట్టుకుంటారు అవ్వదు కొంతమందికి అవుతుంటే కొన్నిసార్లు అంటే ముందుకు వెళ్ళాల్సిన వెనక్కి వెళ్తూ ఉంటారు అనమాట ఇదేంటిది లా ఆఫ్ అట్రాక్షన్ చేస్తుంటే వెనక్కి వెళ్తున్నాం ఏంటి జరగట్లేదే ఇంకా అదవుతుంది చెడు జరుగుతుంది అనుకుంటారు దీనివల్ల ఏంటంటే అసలు చాలామంది ఉన్నావా విన్నావా ఈ సినిమాలో రీసెంట్గా మహేష్ బాబు గారు సినిమాలో నేను ఉన్నాను నేను విన్నాను మహేష్ బాబు గారు అంటారు అలాగా యూనివర్స్ కనెక్ట్ అయితే అప్పుడు నేను ఉన్నాను నేను విన్నాను అనే యూనివర్స్ వాయిస్ మీకు వినిపిస్తుంది సో మీరు యూనివర్స్ ఎలా కనెక్ట్ అవ్వాలి అనేది నేను చెప్తాను ఎందుకనంటే ఎప్పుడైతే కనెక్ట్ అవుద్దాం జనరల్ మనకు సిగ్నల్ కనెక్ట్ అయితే ఏమవుతుందండి జనరల్గా ఇప్పుడు మరి ఎవరికైనా పే చేస్తున్నారు గూగుల్ పే చేస్తున్నారు సిగ్నల్ లేకపోతే డబ్బులు రావు ఇక్కడ కూడా మనకు యూనివర్సిటీ డబ్బులు రావాలంటే కనెక్ట్ కనెక్ట్ అవ్వాలి వైఫై కనెక్ట్ అయ్యి నెట్ కనెక్ట్ అయినట్టు సిగ్నల్ కనెక్ట్ అవ్వాలి ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవ్వాలి సో మీ అందరూ గుర్తు పెట్టుకుని లా ఆఫ్ అట్రాక్షన్ సార్ ఎక్కువ పెట్టించుకోవచ్చా మన రీసెంట్గా ఒక క్లయింట్ నేను అతను నా దగ్గరికి రాకముందు వంద కోట్లు వెయ్యి కోట్లు విశ్వానికి కృతజ్ఞతలు వంద కోట్లు వెయ్యి కోట్లు రాస్తారు తీర చూస్తే అతను డబ్బులు రావట్లే సార్ ఎయ్ నేను పెద్ద గోల్ పెట్టించుకున్న అంటారేటి అని సని అడుగుతున్నారనమాట అంటే అంటే చాలామందికి గోల్ పెట్టుకుంటారు కానీ డౌట్ పెద్ద గోల్ పెట్టినా చిన్న గోల్ పెట్టినా ఎవరిని అడగాలో తెలీదు అడిగితే నవ్వుతారు ఇంట్లో వాళ్ళకి చెప్పినా అప్పుడు వద్దని చెప్పినా నువ్వు పెట్టుకోవద్దని చెప్పినా నేను చాలా మంది ఇంట్లో వాళ్ళు మనం విక్రయిస్తుంటున్నాను అంటారు నేను ఏమంటానంటే మీ అవమానాన్ని సన్మానంగా మార్చగలను అవమానాన్ని బహుమానంగా ఎలా మార్చుకోవాలి సో ఇలా తెలుసుకోవాలంటే పర్ఫెక్ట్ గోల్ సెట్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను సైంటిఫిక్ గోల్ అచీవింగ్ టెక్నిక్ చెప్తాను అసలు పర్ఫెక్ట్గా గోల్ ఎలా పెట్టుకోవాలి ఎంత గోల్ పెట్టుకోవాలి సార్ ఇప్పుడు నాకు ఒక యాభై వేలు వస్తుంది ఐదు లక్షలు పెట్టుకోవచ్చా పది లక్షలు అనుకోవచ్చా లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ ఇస్తుందా అసలు యూనివర్స్ అంటే ఎవరు గాడ్ అంటే ఎవరు ఇలాంటి చాలా క్లారి డౌట్తో లా ఆఫ్ అట్రాక్షన్ పని చేయదండి ఈ డౌట్స్ నువ్వు ఎలా ఉంటావు అంటే బిందులో వా ఒక బిందులో మీరు నీళ్ళు పోసారు బాగా కష్టపడి కష్టపడి నూతులో చిన్నప్పుడు మనంత నూతులో నీళ్ళతోడి బాగా నీతిలో తోడి ఇలా కష్టపడి నీళ్ళు పోసే ఉంటుంది ఆ కొండ నిండా కన్నాలు ఉన్నాయి అనుకోండి ఏమోది అక్కడ ఇంట్లో వెళ్లిస్తే మొత్తం కారిపోద్ది అనమాట సో ఈ డౌట్లు కూడా కన్నాల లాంటివి అనమాట ఈ కన్నాళ్ళని ఈ డౌట్ల నుంచి మనం పోతే ఆటోమేటిక్గా మన బింది నిండుతుంది మన బ్యాంక్ అకౌంట్ కూడా నిండుతుంది సో నేను గోల్ సెట్టింగ్ ఎలా ఇచ్చేవాని టెక్నిక్స్ చెప్తానండి ఎస్ చూశారు కదండి సో ఈ వీడియోలో అంటే మిలినియర్స్ ఫాలో అయ్యే ఇవి టాప్ సీక్రెట్స్ ఇంకా చాలా ఉన్నాయి మిలినియర్స్ ఈసారి నేను మిలినియర్స్ ఎఫర్మేషన్స్ ఇస్తాను అయితే మిలినియర్స్ అందరూ కూడా ఒక ఎఫర్మేషన్ ప్రాక్టీస్ చేస్తారు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎస్ ఐఎమ్ ఏ గోల్ ఎచీవర్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఎస్ ఐఎమ్ ఏ గోల్ అచీవర్ అని కాన్ఫిడెంట్గా టైప్ చేయండి సో యూనివర్స్ మోర్ పవర్ టు మీకు ఇస్తుంది మనస్ఫూర్తి కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్

జాగ్రత్తగా వినండి ఆన్లైన్లో ఆన్లైన్లో సో జూమ్ అనే యాప్ ద్వారా అంటే జూమ్లో ఆన్లైన్ జూమ్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్ టు సెవెన్ సో జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే ముందు లేవాలి ఆ ముందు లేవడం ఎలా ఎనర్జీ నింపుకోవడం ఎలా ధనవంతుడవడం ఎలా డబ్బు సంపాదించి ఎలా అంటే ఎలా అని నేను ఆన్లైన్ క్లాసెస్ చెప్తాను సో ఆగస్ట్ థర్డ్ నుంచి బ్యాచ్ ఉంటుంది కాబట్టి ఆసక్తి కలిగిన వారు వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేయండి అండ్ ఒకవేళ మీరు నాకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ వన్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టండి డైరెక్ట్గా అన్వర్ గారి క్లాస్కి అటెండ్ అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి ఒక మెసేజ్ పెట్టండి నేను మీ కాంటాక్ట్ నెంబర్ తీసుకుని మన అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు ఎనీవేస్ సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆఫ్ టు యువర్ నాలెడ్జ్ అండ్ ఆఫ్ సాఫ్ట్ యువర్ నాలెడ్జ్ నిజిగా వాట్ నాట్ అండ్ ఎవ్రీథింగ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అని మోటివేషన్ అని మనీ నాలెడ్జ్ అని ఎవ్రీథింగ్ అండ్ మీ గురించినండి గుర్తుపెట్టుకునే సర్వదా సపదా మీ యొక్క సేవలో థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ